नमस्ते फ्रेंड्स चारा मंदी आंजनेय स्वामी माला वेसुकुन्न तर्वात 41 रोजुलु कठोरमैनटुवंटि दीक्ष चेसिन तर्वात कूडा वाळ्ळ यॊक्क कोरिकलु प्रतिफलिंचावु मरि दोषं एक्कड उंदी आंजनेय स्वामी चाला परम पवित्रमैनटुवंटि श्रीरामचंद्रुनि भक्तुडु अपर ज्ञानी ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందాలంటే దోషం లేకుండా అతన్ని పూజించాలి. సో చాలా మంది ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్తారు, 41 డేస్ పూజ చేస్తారు. అయినా వాళ్ళ కోరిక నెరవేరకపోవడానికి ఒకానొక కారణం కావచ్చు. ప్రముఖ జ్యోతిష్కులు, హస్తరేఖ జ్యోతిష్కులు అంటే శ్రీ సేనాపతి గురువు గారు ఒకసారి నాకు, అందరూ సాధారణంగా చేసే తప్పు ఎక్కడుందంటే ఆంజనేయ స్వామి గుడికి మనం వెళ్ళే ముందు ఏం చేయాలంటే గుడి బయటనే ఆంజనేయ స్వామికి మనం నమస్కారం పెట్టుకోవాలి. చాలా మంది గుడి లోపలికి వెళ్ళిన తర్వాత నమస్తే పెడతారు, అది తప్పు. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఎప్పుడు ఈ విధంగా నమస్కార స్థితిలో ఉంటారు అంటే ఆంజనేయ స్వామి ముందుగానే మనం గుడికి వెళ్ళిన తర్వాత మనం చూసినప్పుడు నమస్కార స్థితిలో ఉంటారు. కాబట్టి మనం ఆయన చూసిన తర్వాత మనం నమస్తే పెడతాం, అంటే విగ్రహాన్ని ఆ ప్రతిమను చూసిన తర్వాత నమస్కారం పెడతాం. కాబట్టి ఆయన చేత మనం నమస్కారం పెట్టించుకుని అప్పుడు మనం నమస్తే పెట్టినట్టుగా ఉంటుంది గుడి లోపలికి వెళ్ళిన తర్వాత నమస్కారం పెడితే. కాబట్టి భక్తులు ఎప్పుడైనా సరే, ముఖ్యంగా ఈ 41 రోజులు దీక్ష చేసే భక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గుడి బయట నమస్కారం పెట్టుకుని ఆ తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. ఇది ఒకటి. రెండవ అంశం ఏంటంటే ఆంజనేయ స్వామి భక్తులు ఇంకోటి ఏం గమనించాలంటే ఈ 41 డేస్ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణ చేసినప్పుడు ఏం చేస్తుంటారంటే ఒక ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత కొద్దిమంది అయితే కంటిన్యూస్ గా ఈ రౌండ్స్ కోసం వచ్చినట్టు 11 ప్రదక్షిణలు చేస్తారు. కొద్దిమంది భక్తిగా ఒక రౌండ్ అయిన తర్వాత మళ్ళీ స్వామివారిని ఇలా నమస్తే పెట్టి మళ్ళీ తిరుగుతుంటారు. మళ్ళీ సెకండ్ రౌండ్ కి మళ్ళీ నమస్తే పెట్టి ఇలా తిరుగుతుంటారు. దాంట్లో తప్పు లేదు, కానీ ఇక్కడ ఒక దోషం ఉంది. ఏంటంటే ఒక నమస్కారం కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్రతి రౌండ్ కి ఏం చేయాలంటే స్వామివారి కళ్ళలోకి చూస్తూ మీ యొక్క మనసులోని కోరికని ఆయనకు చెప్పాలి. ఎందుకంటే ఆంజనేయ స్వామి మారుతి, ఆయన కోతి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడు శ్రీరాముని గురించి ఆలోచిస్తూ ఎప్పుడు వస్తాడన్న స్వామి అని చెప్పేసి అలా ఇలా 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 చూస్తుంటారు. ఆయనది కోతి స్వభావం. అలా చూస్తున్న సందర్భంలో నువ్వు ప్రదక్షిణ చేసిన ప్రతిసారి అతని కళ్ళులోకి పెట్టి కళ్ళు పెట్టి చూసి నీ కోరిక కోరుకున్నప్పుడు, నీ భక్తిని నువ్వు చూపిస్తున్నప్పుడు ఏదో ఒక క్షణంలో ఆయన నీ పైన ఇలా అనుగ్రహిస్తే చాలు, అలా చూస్తే చాలు మీ కోరిక నెరవేరిపోతుంది. కాబట్టి ఒకటి, ఆంజనేయ స్వామికి గుడి బయట నమస్కారం పెట్టాలి. రెండవది, ప్రతి నమస్కారం అంటే ప్రతి రౌండ్ కి మనం గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క ఎన్ని ప్రతిమలు అయితే ఎన్ని ప్రదక్షిణలు అయితే చేస్తామో ప్రతి ప్రదక్షిణ కూడా ఆయన కళ్ళలోకి చూస్తూ నమస్కరిస్తూ మన యొక్క కోరికని వినియోగించుకోవాలి. ఈ విధంగా చేయాలి. ఆయనకి ఇష్టమైనటువంటి ప్రసాదం తమరపాకులు లేకపోతే సింధూరము అది కాదు. 41 డేస్ అయిన తర్వాత సింధూర పూజ తప్పకుండా చేయించుకోవాలి, మంచిది. కానీ అతనికి ఇష్టమైనది రామనామం మాత్రమే. కాబట్టి ఆ రామనామాన్ని ప్రసాదంగా అతనికి అతనికి నైవేద్యంగా పెట్టండి. సో ఈ రెండు, ఒకటి గుడి బయట నమస్కారం చేయడం, రెండవది స్వామి కళ్ళలోకి చూస్తూ మీ మనసులోని కోరిక తెలియజేస్తూ భక్తిగా ఉండడం. ఇది నాకు నా కోరిక నెరవేరింది, ఎందుకు మీతో షేర్ చేయాలనిపించింది చేస్తున్నాను.